వాళ్ళొక చిల్లర రాజకీయాలు దిగజారిపోయిన రాజకీయాలు ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మొన్న కార్యకర్త సమావేశంలో అవినాష్ ని నేను క్యాండిడేట్ అనౌన్స్ చేస్తున్నాను గెలిపిస్తే తీసుకురా దగ్గర నుంచి మరీ ముఖ్యంగా ఈ రోజు తారక రామనగర్ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ ఏరైతే కట్టారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ గారా నిన్న మాకు ప్రతి ఇంటికి ముందుకు వెళ్తే స్వాగతం పలికి హారతలు ఇచ్చి పూలు జల్లి చాతకాని తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు మమ్మల్ని మోసం చేసింది చాతకాని దద్దమ్మ గద్దె రామోన్ మమ్మల్ని మోసం చేశారు కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రాంత వాసుల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ పూర్తి చేశారు అని చెప్పని ప్రతి ఇంట్లో ముందుకెళ్తే మహిళలు పెద్దవాళ్ళు చదువుకునే యువకులు అందరూ గారు మాకు హారతలు ఇచ్చి ఈ రోజు మాకు స్వాగతం పలికారు అది చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే గద్దె రామోన్ గానేవండి వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గానేవండి దిగజారిపోయి ఓటమి భయం పట్టుకుని ఏదైతే ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో మేము బలంగా ఉన్నామని చెప్పని చంకలు బాదుకున్న తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుని నిన్న మేము ఒక ప్రదేశంలో మా ఒక పాదయాత్ర కొనసాగిస్తుంటే పాపం కొంతమంది మహిళల్ని రచ్చగొట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈరోజు వాళ్ళు గారా వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా మేము వెళ్తుంటే మమ్మల్ని పిలిచి మరి అంతా గారా ఒక యాక్షన్ స్టోరీ డైరెక్షన్ స్క్రీన్ ప్లే లాగా మేము రాగానే అక్కడ ఒక అమ్మాయి గుండె దగ్గర ఒక ఫోన్ పట్టుకుని ఉంది పైన తెలుగుదేశం పార్టీ జెండా ఉంది గోరవ జుట్టు గద్దె రామోను గద్దె అనురాధ వాళ్ళ పోస్టర్లు ఉన్నాయి రాగానే ఆమెకి ఇల్లు వచ్చింది మేము అడిగి అమ్మ మీకు ఇల్లు వచ్చిందంటే మాకు ఇల్లు వచ్చింది చేయూత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు వచ్చినాయి కానీ ఈరోజు కావాలని చెప్పని గద్దె రామోన్ వాళ్ళని రచ్చగొట్టి కావాలని చెప్పని గొడవ చేయాలి ఈ యొక్క ప్రాంతంలో మనం తెలుగుదేశం పార్టీ బలం కోల్పోతుంది కాబట్టి డిస్టర్బ్ చేయాలని చెప్పిన ఒక చిల్లరి రాజకీయంతో నిన్న వాళ్ళతో ఏదో వీడియో చేపించి వాళ్ళకు సంబంధించిన పనికిమాలిన సోషల్ మీడియాలో వాళ్ళకు సంబంధించిన పనికిమాలిన సోషల్ ఆ పసపు బ్యాచ్ ఆ పచ్చ బ్యాచ్ అందరూ గారా ట్రోలింగ్ చేసి ఎన్ని గారు చేశారు అయినా మేము ఎక్కడ గారా దాదాపుగా 12 రోజులుగా ఈ యొక్క ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్తే గారా మాకు స్వాగతం పలుకుతూ మమ్మల్ని అందరూ గారా ఆదరించారు అభిమానించారు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని కాబట్టి ఎక్కడ గారు మేమేమి గారు కామెంట్ చేయలేం ఈరోజు మళ్ళీ కావాలని చెప్పని మా మహిళలు కానివ్వండి వాలంటీర్ కానివ్వండి ఈరోజు మళ్ళీ ఆ ఒక కార్యక్రమానికి వస్తుంటే మళ్ళీ రెచ్చగొట్టే విధంగా అదే మహిళలు మళ్ళీ రెచ్చగొట్టే విధంగా బూతులు ఆ మహిళల్లో పాపం ఒక ఎస్సీ మహిళ ఎస్టీ మహిళ ముస్లిం మహిళ బీసీ మహిళల్ని కులం పేరుతో ఎస్టీ మహిళలేమో ఎరుకలు దానా అని చెప్పని ఎస్సీ మహిళలేమో ఎస్సీ మహిళ పేరుతో బూతులు తిరుతావు ఈరోజు వాళ్ళని పాపం ముస్లిం మహిళల్ని ఏలనగారాలు వ్యక్తిగతంగా బూతులు అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరు మా మహిళా కార్యకర్తని నాకు నీ మీద లవ్ పెరిగిందని చెప్పని అమ్మాయిని వాటేసుకోవటం లాంటివి చేస్తాం చిల్లరితనంగా సిగ్గులేనితనంగా గద్దె రామం సిగ్గులేనితనంగా 65 ఏళ్ళు వచ్చింది రాజకీయాల్లో నేను సీనియర్ అని చెప్పుకుంటారు నేను మిస్టర్ క్లీన్ అని చెప్పుకుంటారు నేను సౌమ్యుందని చెప్పుకుంటారు వెనకమాలు చేసే షోర్ రాజకీయాలు విగ్ రాజకీయాలు ఎలా ఉంటాయి ఇన్ని సంవత్సరాలు తనేమో ముందు మహాత్మా గాంధీలాగా నోట్లో ఏళ్ళు పెట్టినా కొరకనే విధంగా ప్రజానీకానికి షో చేస్తూ వెనకమాలేమో పాపం ఇలాంటి మహిళల్ని డబ్బులిచ్చి గంజాయి బ్యాచ్ని వీళ్ళని రెచ్చగొట్టే విధంగా గద్దె రామోహన్ ఇలాంటి చిల్లర రాజకీయాలకి తెర లేపారు అని చెప్పి నేను సందర్భం చెప్పుతున్నా ఈరోజు నేను అడుగుతున్నా గద్దె రామోహన్ని మీరు సమాధానం చెప్పండి ఆ మహిళల వాళ్ళ ప్రశ్నలకి అంటే కులం పేరుతో తిరుతారా
అంత అహంకారమా? ఈరోజు ఈ ప్రాంతంలో మీకున్న బలాన్ని మొత్తం గర తుడిచిపెట్టుకుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి ఇంట్లో, ఈరోజు నిన్న మేము దాదాపుగా 200 ఇళ్ళకెళ్తే ప్రతి ఒక్కరు గారు ఎంతో సంతోషంగా మాకు స్వాగతం పలుకుతూ, గతంలో నీళ్ళు వస్తే మేము ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం, ఆ నీళ్ళు వస్తే ఇబ్బంది పడితే మా ఒక కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా సొంత ఇంటి బిడ్డగా ఈరోజు ఆ కష్టాన్ని తీర్చి మాకు అండగా ఉన్నారు అని చెప్పని ఆ మహిళలు చెప్తే చూసి ఓరవలేక అప్పటికప్పుడే వాళ్ళ వాళ్ళ బ్యాచ్కి ఫోన్ చేసి ఒకే ఒక ఇల్లు ఇంకెవరు గారు లేరు, ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటే ఒకే ఒక ఇల్లు, ఇద్దరు ముగ్గురు మహిళలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పితే ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళు బలం గారు కోల్పోయారు, ఓటమి భయం తెలుగుదేశం పార్టీకి, గద్దే రామ్మోహన్ కి, చంద్రబాబు నాయుడు పట్టుకుంది. కాబట్టి ఈరోజు కుప్పంలో అయినా ఈస్ట్లో అయినా లేకపోతే వాళ్ళు తిరిగే ప్రతి నియోజకవర్గంలో కావాలని చెప్పని అల్లర్లు ఇచ్చేస్తూ జనాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కులాన్ని తిరతాలు, మతాల్ని కించపరుస్తాలు, ఇలాంటి చిల్లర రాజకీయం తెలుగుదేశం పార్టీ చేస్తాను. ఈరోజు మేము పోలీసు వారిని కోరుకునేది గారు ఒకటే, ఈరోజు వాలంటీర్ పాపం చిన్న అమ్మాయి, ఈరోజు ఆ అమ్మాయి మీద దాడి రాజకీయాలు చేసే తెలుగుదేశం పార్టీకి అస్సలు మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ బలం కోల్పోతున్నారు కాబట్టి ఇలాంటి రెచ్చగొట్టే పనులు గతంలో గారే జరిగిన సంఘటనలో ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని విమర్శిస్తే మా వాళ్ళు రియాక్ట్ అవుతే దాన్ని గర ఈరోజు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తాంది అని చెప్పని వాళ్ళకు సంబంధించిన మీడియాలో వాళ్ళ తప్పైనా ఇష్యూ జరగగానే వెంటనే స్క్రోలింగ్స్ వచ్చేసి ఏదో వైసీపీ కార్యకర్తలదే తప్పు, వైసీపీ నాయకులదే తప్పు అని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక చీప్ గేమ్స్ అనేది తెలుగుదేశం పార్టీ ఆడుతుంది. అదేవిధంగా జనాల్లో బలం లేదు, కార్యకర్తల్లో పార్టీ బలం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకుల గర మేము దాదాపుగా 12 రోజుల్లో ఇక్కడున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల గారు మేము పథకాలు అందించాం. నిన్న ఎవరైతే మహిళలు గొడవ చేశారో వాళ్ళకి పథకాలు వచ్చినాయి, కానీ ఈరోజు పాప కుర్రాలని రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి అన్నీ గారు చేసి చూడండి క్లియర్గా వాళ్ళ ఇంటి పైన తెలుగుదేశం జెండా, ఇంటి అమ్మాయి ఇంటి దగ్గర ఇదే, అమ్మాయి ఇంటి దగ్గర గద్దె రామ్మోహన్ పోస్టర్లో అయినా మేము పథకాలు ఇచ్చాం, అయినా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు మేము పథకాలు ఇచ్చాం. మీలాగా తొక్కలో జన్మభూమి కమిటీని ఏర్పాటు చేసుకుని మీ జెండా మోసిన వాళ్ళకో, మీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకో వరకే పథకాలు ఇచ్చారు మీరు, కానీ ఈరోజు కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి గర మేము పథకాలు ఇచ్చాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు గారే జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకుంటున్నారు, చూసి ఓరవలేక తట్టుకోలేక ఇలాంటి చిల్లర పనులు గద్దె రామ్మోహన్ పేరుకే పెద్ద మనిషి అనిపించుకుంటారు. నేను పెద్ద మనిషిని సౌమ్యందని చెప్పని పాప అమాయక నాయకుల్ని కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా గతంలో గారు ఇదే మాదిరిగా చేసిన కార్యక్రమాలు ఇవన్నీ గారు తిప్పు కొడతాం, ఎదుర్కొంటాం, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పని మా కార్యకర్తలకి మేమందరం గారు అండగా ఉంటాం. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా గారా మేము వాళ్ళకి అండగా ఉంటాం గారి సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.